హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అందమైన ఆంటీ. ఇది నిజమైన కథ. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడిని. తరువాత ఒక బిల్డింగ్ వర్క్ మీద బిజవాడ వచ్చాను. ఇక్కడ వర్క్ జరిగే చోట ఎదురింట్లో ఒక అందమైన ఆంటీ ఉంటుంది. చూడ్డానికి చాలా చక్కగా కనిపిస్తుంది. మొదటి రోజును చూసినప్పుడే నా కళ్ళు చెదిరిపోయాయి. తెల్లగా, ఎత్తుగా నైటీలో కనబడింది. ఆమెను చూడగానే నాలో తెలియని సంతోషం మొదలయ్యింది. నేను ప్రతిరోజు నా పని వేరే వాళ్లకు అప్పచెప్పి ఆంటీకి లైన్ వేస్తూ ఉండేవాణ్ణి. ఆమెకి 30 ఏళ్ళు ఉండవచ్చు. తను బాల్కనీలోకి వచ్చిన ప్రతిసారి నేను ఆమెను తినేసేలా చూసేవాణ్ణి. తను కూడా నన్ను అప్పుడప్పుడు చూసేది. ఒకరోజు నేను వర్క్ జరిగే చోట కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆంటీ నైటీ వేసుకుని కూరగాయలు కొనడానికి బయటకు వచ్చింది. నైటీలో నుండి ఆమె అందాలు ఆరబోస్తున్నాయి. సన్నటి నడుము, తెల్లటి అరటి బుద్ధె లాంటి కాళ్ళు నా కళ్ళకు కలవరపెట్టాయి. అలా కూరగాయలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. నేను డోర్ దగ్గరే కూర్చున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నుంచుంది. నేను ఆంటీ కాళ్ళ వంకే చూశాను. తన వయ్యారాలు చూసి నాకు మతిపోయింది. ఆంటీ నైటీలో క్లియర్గా చూశాను. లోపల ఏమీ లేదు. తన లేలేత కాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాసేపు అలా నుంచొని లోపలికి వెళ్ళిపోయింది. ఇక నేను ఎలాగైనా ఆమెతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను. ఒకరోజు ఆదివారం హాలిడే కావడం వల్ల వర్క్ జరిగే బిల్డింగ్లో వర్కర్స్ ఎవరూ లేరు. నేను ఒక్కడినే కూర్చొని విండో నుండి ఆంటీ కొరకు ఎదురు చూస్తున్నా. సడన్గా తను బయటకు వచ్చింది. నేను ఎదురుగా విండో నుండి చూస్తున్నాను. నన్ను చూసి బాల్కనీలో కూర్చొని బుక్ చదువుతున్నట్లు నటిస్తూ నా వంకే చూస్తుంది. నేను అటు ఇటు చూసా. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అప్పుడు కాస్త ధైర్యం చేసి నేను తనతో మాట్లాడా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? మీరు ఈరోజు చుడీదార్లో చాలా అందంగా కనిపిస్తున్నారు అని. అప్పుడు తను నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్పి, ఏమిటి ఈరోజు వర్క్ జరగట్లేదు అని అడిగింది. లేదు ఆంటీ, ఈరోజు ఆదివారం కదా అని చెప్పాను. అప్పుడు ఆంటీ చుడీదార్ కాస్త పైకి జరిగి ఆమె తెల్లటి నడుము మెరుస్తూ కనిపించింది. అలా ఆమె సన్నటి నడుము నా మతిని పోగొడుతోంది. ఆంటీ గమనించి ఒక్కసారిగా నా వంక చూసి బుక్ పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత నైటీ వేసుకుని వచ్చి కూర్చుంది. అయ్యో, నడుము చూసి అదృష్టం పోయిందే అనుకున్నాను. మళ్ళీ బుక్ పట్టుకుని నా వైపే చూస్తుంది. నేను ఆమెతో మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ తను రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నేనే మెల్లిగా వాళ్ళ గేట్ దగ్గరకు వెళ్ళి ఒక ఫోన్ చేసుకోవాలి, కాస్త మీ ఫోన్ ఇస్తారా, నా ఫోను పనిచేయడం లేదు అన్నాను. లోపలికి వెళ్ళి తన ఫోన్ తెచ్చిచ్చింది. నేను ఫోన్ చేస్తున్నట్లు నా నంబర్కు మిస్ కాల్ ఇచ్చాను. థ్యాంక్స్ అండి అని తన ఫోన్ ఇచ్చేశా. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ఆంటీ వరండాలో కూర్చుంది. నేను ఎదురుగా నా బిల్డింగ్ వర్క్ ప్లేస్లో నించొని చూస్తున్నాను. ఆంటీకి ఫోన్ చేశాను. ఎవరు అని అడిగింది. నేను మార్నింగ్ మీకు ఫోన్ అడిగాను కదా అని అన్నాను. ఓ, మీరా, చెప్పండి అని అన్నది. ఏం చేస్తున్నారు అని అడిగాను. ఏమీ లేదు, బయట కూర్చున్నాను. ఎందుకు, ఇంట్లో ఎవరు లేరా అని అడిగాను. ఎవరూ లేరు అంది. మరి లైట్స్ తీసి చీకట్లో కూర్చున్నారేంటి అని అన్నా. నాకు ఇలా ఉంటేనే ఇష్టం అంది. నేను కొద్దిగా మాటలు కలిపి, మీకు బోర్ కొట్టిస్తున్నానా అని అడిగా. అదేమీ లేదు, ఫ్రీగా మాట్లాడవచ్చు అని చెప్పింది. అప్పుడు నేను ఇదే మంచి అవకాశమని, మీరు చాలా బాగుంటారు, మీ నవ్వు కూడా చాలా బాగుంటుంది అన్నాను. తను నవ్వి, అవునా, థ్యాంక్స్ అంది. ఇంకా మీ అని ఆగిపోయా. అలా అనగానే, చెప్పండి మీ అని ఆపేశారేంటి, ఏదో చెప్పబోయారు. అబ్బే, ఏమీ లేదు అని చెప్పాను. పర్వాలేదు, చెప్పండి. అది మీ మెడ చాలా బాగుంటుంది. ఇంకా మీ కళ్ళు. ఇంకా మిగతావి నేను చూడలేదుగా అన్నాను. ఎందుకు చూడలేదు, రోజు నా వంకే చూస్తుంటారుగా అని అంది. అప్పుడు నాకు అర్థమయ్యింది, ఆంటీ లైన్లో పడిందని. మరి మీరు చూపించలేదుగా అన్నాను. ఏంటి, రోజు చూస్తున్నారుగా.
అంటే అలా చూడలేదు కదా అన్నాను. కాసేపు సైలెంట్గా ఉంది. ఆంటీ ఏంటి మాట్లాడరు అన్నాను. మరి చూపిస్తారా లోపలికి రానా అని అడిగాను. అమ్మో వద్దు అంది. పోనీ మీరు వస్తారా ఆఫీస్లోకి అన్నాను. సరే మీరు వెళ్ళండి, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి రెడ్ చుడిదార్ వేసుకుని మా ఆఫీస్కి వచ్చింది. నేను వెంటనే తనని గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టాను. తను కూడా నాకు సహకరించింది. అప్పుడు ఇద్దరము ఒకరినొకరం ఇష్టంతో సంతోషపెట్టుకున్నాము. కొద్దిసేపటికి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆంటీ అందాలు, తనతో జరిగిన అనుభవం మరిచిపోలేనిది. కొద్ది రోజులకి నాకు పూణెలో వర్క్ రావడంతో అక్కడికి వెళ్ళిపోయాను. అలా జరిగి ఒక సంవత్సరం అవుతుంది. మధ్య మధ్యలో తన నంబర్కి కాల్ చేస్తే నంబరు పనిచేయడం లేదని వచ్చింది. నేను మాత్రం ఆ ఆంటీని మర్చిపోలేకపోతున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.